హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోవినో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ బ్యాంక్ అకౌంట్ కనుక ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్నట్టయితే మీరు మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఫండ్ ట్రాన్స్ఫర్, ఏటీఎం కార్డ్ లాంటి సర్వీసెస్ ను పొందడానికి యోనో ఎస్బీఐ యాప్ నైతే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ వీడియోలో యోనో ఎస్బీఐ యాప్ ను న్యూ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. పదండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ను ఓపెన్ చేసి సర్చ్ లో యోనో ఎస్బీఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నుంచి ఈ యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి విధంగా అయితే రీడైరెక్టింగ్ అవుతుంది. తర్వాత మనకు ఇక్కడ డివైస్ లొకేషన్ అలో అని అడుగుతుంది. సింపుల్ గా అలో పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూసినట్టయితే ప్లీజ్ సెలెక్ట్ టు ప్రొసీడ్ అని ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అంటే ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా యోనో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీనిపైన క్లిక్ చేసి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ లేకుంటే న్యూ టు ఎస్బీఐ మీద క్లిక్ చేసి మీ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఆన్లైన్ ద్వారా. చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు విధంగా అలో అని వస్తుంది. అలో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మనం బ్యాంక్ తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఏ సిమ్ లో ఉందని అడుగుతుంది. సిమ్ వన్ లోనా సిమ్ టూ లోనా అడుగుతుంది. ఆ సిమ్ ను సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అలో అని వస్తుంది. అలో మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత సిస్టమ్ వచ్చేసి మన మొబైల్ నంబర్ అయితే చెక్ చేస్తుంది. కొద్దిగా టైం పడుతుంది దీనికి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే క్రియేట్ యువర్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. దీని ద్వారా మనము మన బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి అదే విధంగా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని రెండు ఆప్షన్ ద్వారా మనం యోనో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మీ ఏటీఎం కార్డ్ ద్వారానే మాత్రమే చేసుకోండి. చేసుకుంటే మీకు ఆన్లైన్ లో సింపుల్ గా 5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు అకౌంట్ డీటెయిల్స్ ద్వారా చేసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే 3 స్టెప్స్ ద్వారా మనం అయితే యోనో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఆన్లైన్ లో సెట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అయితే ఫిజికల్ గా మనం విజిట్ చేసి మన యూజర్ ఐడిని అయితే యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బ్యాంక్ వెళ్ళద్దు అనుకుంటే మీ అకౌంట్ డీటెయిల్ ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకండి. సో మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మనకు రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆన్లైన్ లోనే సింపుల్ గా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు అకౌంట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఏంటిని ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఐడిలో ఎలాంటిది ఎంటర్ చేయనక్కర్లేదు. సో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు మన బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు ఇక్కడ చూసినట్టయితే తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, సిఎఫ్ నంబర్, అదే విధంగా ట్రాన్సాక్షన్ రైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వ్యూ లిమిటెడ్ ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ ఉంటాయి. ఇందులో మీరు ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఏటీఎం కార్డు యొక్క లాస్ట్ 6 డిజిట్స్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ కార్డు పైన ఉంటాయి కదా, ఆ నంబర్స్ లో లాస్ట్ 6 నంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు ఏటీఎం కార్డు యొక్క పిన్ ఇక్కడ ఎంటర్ చేయమని ఉంటుంది. మీ ఏటీఎం యొక్క 4 నంబర్స్ ఉంటుంది కదా పిన్ నంబర్, ఆ పిన్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూసినట్టయితే సెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూజర్ నేమ్ వచ్చేసి 3 నుంచి 20 క్యారెక్టర్స్ ఉండాలి. అదేవిధంగా క్యాలిక్యులేటర్ స్మాల్ లెటర్ నంబర్ తో కలిసి ఉండాలి. మీ పాస్వర్డ్ వచ్చేసి నంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అదేవిధంగా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ తో కలిసి ఉండాలి. 8 నుంచి 20 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ని సెట్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్టయితే సక్సెస్ఫుల్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అకౌంట్ అని యోనో అని ఉంటుంది. సో మన యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎంపిన్ సెట్ చేసుకోవడానికి సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. ఎంపిన్ ఎందుకు సెట్ చేసుకుంటామంటే ఇన్ కేస్ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా కాకుండా ఒక నంబర్ సెట్ చేసుకుని కూడా మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద చేసిన తర్వాత మనకు ఇక్కడ సెట్ ఎంపిన్ అని ఉంటుంది. మనకు ఒక 6 డిజిట్ ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఎంపిన్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ కలిసే విధంగా ఉండదు, నంబర్ అనేది సిరీస్ లో ఉండదు, సీక్వెన్స్ లో ఉండదు. ఒక డిఫరెంట్ 6 డిజిట్ ఎంపిన్ అయితే ఇక్కడ మీరు సెట్ ఎంపిన్ న్యూ ఎంపిన్ దగ్గర, అదేవిధంగా రీ ఎంటర్ న్యూ ఎంపిన్ దగ్గర ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎంపిన్ వచ్చేసి ఇన్ కేస్ మనం యూజర్ ఐడి ఫర్గట్ అయినా కూడా మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత చూసినట్టయితే కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్ ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత మనకు లాగిన్, వ్యూ బ్యాలెన్స్, క్విక్ పే అని పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఉందిగా లాగిన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంపిన్ లేదా యూజర్ ఐడితో మనం లాగిన్ అవ్వచ్చు యోనో బ్యాంక్ యొక్క యాప్ ని. సో నేను నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి.
విధంగా నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే యోనో బ్యాంక్ యొక్క యాప్ అయితే ఎస్బీఐ యోనో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, అదేవిధంగా ఫండ్ ట్రాన్స్ఫర్, మన ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ యోనో ఎస్బీఐ యాప్ ద్వారా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.